తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి రాజు ఆరోగ్యశ్రీ రెండు పథకాలను ఈ రోజు నుంచి అమలు చేస్తున్నట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలు 10 లక్షల రూపాయల వరకు వైద్య సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. అలాగే మహాలక్ష్మి పథకంతో ఉచితంగా ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణించవచ్చని తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పోస్టర్ ఆవిష్కరణ, మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ బస్సులో కలెక్టర్ ప్రయాణించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీలో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, వైద్య సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు దరిపల్లి చంద్రం, బొమ్మల యాదగిరి పలువురు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారి ఈరోజు హైదరాబాద్లోనే రెండు పథకాలు, ఒకటి మహాలక్ష్మి, ఇంకొకటి మనకు ఆరోగ్యశ్రీలో రాజు ఆరోగ్యశ్రీ పథకం ఈరోజు అమలవుతుంది. ముందుగా మన జిల్లాలో ఇది రాజు ఆరోగ్యశ్రీ పథకం ముందుగా 2008లో అమలైంది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు మన సిద్దిపేట జిల్లాలో ఉన్న దీనికి ఇది ఎలిజిబుల్ బెనిఫిషియర్స్ అంటే సుమారు 9.8 లాక్ ఎలిజిబుల్ బెనిఫిషియర్స్ ఉన్నారు. వారికి ఈ రోజు నుంచి మనకు 10 లక్షల వరకు, ఆ కుటుంబంలో ఉన్న 10 లక్షల వరకు కార్పొరేట్ స్థాయి మనకు వైద్య మనకు అందిస్తున్నానికి ఈరోజు నుంచి వీలు ఉంది. మనకు సిద్దిపేటలో 9 హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ 9 హాస్పిటల్స్లో 5 ప్రైవేట్ హాస్పిటల్స్, 5 గవర్నమెంట్ హాస్పిటల్స్, 9 ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈ పథకం అమలవుతుంది. ఖచ్చితంగా నేను డిఎంజీ గారికి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్స్ వారి అందరికీ కూడా ఇది నేను ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలలో 2 యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ హనుమంతు, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. తొలుత జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు 10 లక్షల రూపాయల పరిమితి వరకు పెంపు కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు తగిన గుర్తింపు కార్డులు చూపించి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని అన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ కింద అనుమతి ఉన్న అన్ని ఆసుపత్రుల్లో 10 లక్షల వరకు వైద్య సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. మనకి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 5 లక్షలు ఉన్న పెరుగుతుంది, 10 లక్షలకి చేయడం జరిగింది. సో ఆ స్కీమ్ మనము డిస్టిక్ హాస్పిటల్ రిమైసెస్లో మనము దీనికి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి మహాలక్ష్మి పథకం కింద మనకి మహిళలు అక్రాస్ ద ఆల్ ఏజ్ గ్రూప్ వారికి ఒక ఫ్రీ బస్ ప్రయాణం అనేది సౌకర్యాలు గవర్నమెంట్ కలిసి జరిగింది. ఆ స్కీమ్ కూడా మన యాదాద్రి భువనగిరి జిల్లాలో వారు డిఎంఆర్టీసీ, అదేవిధంగా ఆర్టీఓ వారి ఆధ్వర్యంలో మనకి ఇది చేయడం జరిగింది.